జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించి బీజేపీలోకి వెళ్ళిన సందర్భంగా దాని మీద కూడా చర్చించాం. అవకాశవాదులు పార్టీని అధికారంలో ఉన్నప్పుడు ఉపయోగించుకొని తెల్ల ఏనుగులాగా మారి ఇవాళ బయటికి వెళ్ళిపోయారు. ఇలాంటి తెల్ల ఏనుగులు ఇక ముందు రాకుండా చూసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందనేది కూడా ఇవాళ చర్చించడం జరిగింది. ఎందుకంటే కింద నుంచి ర్యాంక్ వరకు కింద నుంచి పై చేసుకుంటూ వచ్చే వాళ్ళకి అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. పార్టీలో పదవుల్లో కానీ దేనైనా కింద గ్రామ స్థాయి నుంచి పైదాకా పెరిగే విధానం రావాలి, కానీ అర్ధంతరంగా పయనించి వచ్చి అవకాశవాదం లేకుండా చూడాలని కూడా అధిష్టానం సూచించాలని. ముఖ్యంగా గెలుపోవడం సహజం. గెలుపోవడంలో 9 సార్లు మేము పోటీ చేసాం, 5 సార్లు అధికారంలోకి వచ్చాం, 4వ సారి ప్రతిపక్షంలోకి వచ్చాం. అంత మాత్రం కుంగిపోవాల్సిన అవసరం లేదు. 60 లక్షల మంది పార్టీ క్రియాశీల సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ. మొన్న కూడా 40% ఓట్లు మాకు పార్టీకి వచ్చాయి. అందువల్ల ఏదో అధికారం పోయిందని చింతించాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా ఇబ్బంది ఉండొచ్చు, కష్టపడి పనిచేసాం, అభివృద్ధి సాధించాం, సంక్షేమానికి భారీ ఎత్తున పెద్దపేట వేసినా కూడా మరి ఎందుకు ఓటమి చెందాం, ఒకసారి మార్పు కోరుకున్నారా, కారణాలు ఏంటని విశ్లేషించుకోవాలని, ఇక ముందు ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని, లోటుపాట్లు లేకుండా రాబోయే రోజుల్లో ముందుకెళ్ళాలని, నవతరానికి అవకాశం కల్పించాలని, యువతరం నవతరానికి అవకాశం కల్పించి రాబోయే రోజుల్లో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళకి పెద్దపేట వేయాలని, ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకుపోయి ఎవరైతే పనిచేస్తారో ఆ సమర్థతని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు కల్పించాలని కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే, అధికారంలోకి వచ్చిన పార్టీ అవినీతి గురించి మాట్లాడతాం. 12 కేసుల్లో ఇవాళ ముద్దాయిగా ఉన్న వ్యక్తి, 40,000 కోట్ల రూపాయలు ఈడీ సీజ్ చేసిన వ్యక్తి ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన క్యాబినెట్ సహచరులు బొత్స సత్యాన్ని కానీ ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ఒక్కసారి చూసుకుంటే వాళ్ళ చరిత్ర అర్థమవుతుంది. వాళ్ళు ఇవాళ మంత్రులు, అక్కడ మంత్రులుగా అయిన వాళ్ళు మాట్లాడుతూ 16 మాసాలు చూడాలని మన నాయకులు చెప్పడం మీద దాని మీద ఎవరు కూడా మరి స్పందించాలి. కార్యకర్తలు నాయకుల నుంచి కూడా విశ్లేషణ రావడం జరిగింది. దాని మీద కూడా పెద్దలు రామకృష్ణ గారు, రాజప్ప గారు, మరి ఇంకా ఉచ్చి చౌదరి గారు, సూర్యారావు గారు, ఇంకా అందరూ కూడా డిస్కషన్ చేసి త్వరలోనే దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ మంత్ త్వరలోనే విశ్వస్థాయి సమావేశం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగిందని మీ ద్వారా తెలియపరుస్తూ, తప్పనిసరిగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించడానికి మేము పట్టుబడి పనిచేసి మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మరి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని విజయం ముగిస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు పెద్దలు ఉచ్చి చౌదరి గారు అన్ని విషయాలు కూడా